ప్రపంచ తెలుగు మహాసభలు. ఒకనాడు డిగ్రీ కాలేజీ విద్యార్థిగా ఇదే స్టేడియంలో ఒక మూలన కూర్చొని 1974లో నేను తిలకించాను. ఈనాడు తెలంగాణ స్వరాష్ట్రంలో సగౌరవంగా తెలంగాణ భాషా వైదుష్యాన్ని, తన తేజోమయ సాహిత్య వైభవాన్ని, పాండితి ప్రకర్షణి కళా వైభవాన్ని సగర్వంగా ప్రపంచానికి చాటింది మన తెలంగాణ రాష్ట్రం. సభలు విజయవంతమైనందుకు, ఆశించిన లక్ష్యం అద్భుతంగా నెరవేరినందుకు వ్యక్తిగతంగా నాకెంతో సంతోషంగా, సంతృప్తిగా ఉందని సవినయంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఉపరాష్ట్రపతి గారి చేతుల మీదుగా గురు పూజతో ప్రారంభించి సంస్కారవంతంగా సభల్ని మనం ప్రారంభించుకున్నాం. ఈరోజు ముగింపు సమావేశానికి, ఈ సంభ్రమానికి మన ఆహ్వానాన్ని మన్నించి మాన్యులు రాష్ట్రపతి గారు వెంచేశారు. వారికి మనందరి తరఫున నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సభల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ భాషాభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధత స్పష్టంగా వెల్లడైందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మన భాషను గౌరవించుకోవడమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్య భాషల ఉద్దండ పిండాలను జ్ఞానపీఠ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలను గొప్పగా సన్మానించింది తెలంగాణ రాష్ట్రం. నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను, తెలుగు భాషను బతికించుకోవాలనే మాటలు విన్నాం, నాకు కొంత బాధ కలిగింది. ఉపరాష్ట్రపతి గారు మాట్లాడుతూ మొన్న తెలుగు మృత భాష కాకూడదని మాట్లాడినారు. తెలుగు నేలలోనే, మన గడ్డ మీదనే మన మాతృభాషను మృత భాషను బతికించుకోవాలో అనేటువంటి మాటలు వినవలసి రావడం బాధాకరమని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఆ పరిస్థితి మన భాషకు సంభవించకుండా ఉండడానికి తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని మనవి చేస్తా ఉన్నాను. సభలు జరిపి, సంబరాలు జరిపి ఇక్కడికే వదిలేయడం కాకుండా ఈ కృషిని తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలతో తెలంగాణ సాహిత్య అకాడమీ సంపూర్ణంగా కొనసాగిస్తుందని మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇక నుంచి నిరంతరంగా ప్రతి ఏటా 2 రోజుల పాటు డిసెంబర్ మాసంలో తెలంగాణ తెలుగు మహాసభలు వైభవంగా నిర్వహించబడతాయని ఈ సందర్భంగా మీ అందరికి నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఖచ్చితంగా తెలుగు భాష నేర్చుకోవాల్సినటువంటి ఆదేశాలను ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చింది, దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అది ఏ సిలబస్ అన్న కావచ్చు, ఏ మీడియం అన్న కావచ్చు, ఈ గడ్డ మీద చదువుకోవాలంటే తెలుగు ఖచ్చితంగా ఒక సబ్జెక్టుగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. భాషా పండితుల సమస్యలు పరిష్కరిస్తానని నేను మొన్ననే హామీ ఇచ్చాను. ఆ హామీకి కట్టుబడి ప్రభుత్వం అప్పుడే చర్చలు చేసి చర్యలు కూడా ప్రారంభించింది. చిన్న న్యాయపరమైన సమస్య ఉంది, దాన్ని తప్పకుండా అద్భుతంగా అనతి కాలంలోనే పరిష్కారం చేస్తామని భాషా పండిత మిత్రులకు నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. భాషా పండితులుగా రిటైర్ అయిన వారికి పెన్షన్లో కొంత కోత విధిస్తున్నారనే విషయం నా గమనానికి వచ్చింది, దాన్ని కూడా వెంటనే రద్దుపరుస్తామని కూడా ఈ సందర్భంగా నేను వారికి మనవి చేస్తా ఉన్నాను. తెలుగు భాష అభివృద్ధి కొరకు, తెలుగు భాషను ఒక అద్భుతమైన జీవ భాషగా నిలిపి ఉంచడానికి జరగవలసినటువంటి కొన్ని ప్రకటనలను ఈరోజు చేయాలని చెప్పి నేను భావించినాను. మొన్నటి ఉపన్యాసంలో నేను చెప్పిన ధర్మిలా కొన్ని 100,000 సూచనలు నాకు రావడం జరిగింది. చాలామంది చాలా రకాలుగా పంపించారు. ఇప్పటికిప్పుడు అర్ధాంతరంగా ప్రకటించడం కంటే
జనవరి మొదటి వారంలో భాషా సాహితీవేత్తల సదస్సును ఒకదానిని నిర్వహించి ఆ వచ్చినటువంటి సూచనలన్నింటినీ కూడా క్రోడీకరించి ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రణాళికను జనవరి మాసంలో ప్రకటిస్తామని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. చాలా సంతోషంగా అద్భుతంగా ఈ తెలుగు సభలు మనం అందం నిర్వహించుకొని చాలా గొప్పగా ముందుకు సాగినాం. ఎట్లా జరుగుతుందో ఎట్లా ఉంటుందో దీన్ని నిర్వహించే శక్తి సామర్థ్యాలు తెలంగాణ వాళ్ళకు ఉన్నాయో లేవో అనేటువంటి అనుమానాల మధ్య చాలా సంతోషంగా అద్భుతంగా మనం ఈ కార్యక్రమాన్ని పండించాం. మిత్రులు సిద్ధారెడ్డి గారికి, వారితో కృషి చేసినటువంటి బృందానికి, మా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు ఎస్పీ సింగ్ గారికి, డీజీపీ గారికి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి వెంకటేశం గారికి, మొత్తం ప్రభుత్వ అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారందరూ కూడా తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి అద్భుతంగా దీన్ని విజయవంతం చేయాలనే సంకల్పంతో పడుతరమైన కృషి చేశారు. మిత్రులు సిద్ధారెడ్డి గారు మనవి చేసినట్టుగా మీకు కొన్ని కిట్స్ ఇవ్వడం కానీ మరొకటి కానీ కొంత ఏదైనా ఇబ్బంది జరిగి ఉంటే భవిష్యత్తులో అలా జరగకుండా చూస్తామని, మీ అందరు కూడా దేశ దేశాల నుంచి, రాష్ట్రం నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చి ఈ తెలుగు మహాసభలను సుసంపన్నం చేసినందుకు మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. స్టార్టింగ్ లో కొంత బెరుకుగా ఉన్నప్పటికీ సంతోషంతో ఆనందంతో ఈ ముగింపు సమావేశాన్ని సగౌరవంగా సుసంపన్నమైన సందర్భంలో మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఆ రోజు నేను ఒకటి రెండు పద్యాలు చెప్పాను, చాలా మంది అభినందించారు. ఈ సందర్భంలో అందరం కూడా సంతోషమైన హృదయంతో నవ్వుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం కాబట్టి నేను కూడా ఒక నవ్వుల పద్యంతో నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. పద్యం చదవన్నా? నవ్వవు జంతువుల్ నరుడు నవ్వును, నవ్వవు జంతువుల్ నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికి దివ్వెలు, కొన్ని నవ్వులెటు తేలవు. కొన్ని ఎటు అర్థం కాకుండా ఉంటే నవ్వులు చాలా విచిత్రంగా. నవ్వవు జంతువుల్ నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికి దివ్వెలు, కొన్ని నవ్వులెటు తేలవు.